హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ ఎల్లో మీడియా కన్నేసింది, జర జాగ్రత్త తమ్ముళ్ళు. ఆంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది. 90% మీడియా మొత్తం పాజిటివిటీతో ఊగిపోతోంది. తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చిన్న నిర్ణయాలకు కూడా సంబరపడిపోయి అద్భుతమైన కథనాలుగా వండి వారుస్తోంది. ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో కూడా జరిగాయి. అప్పుడు పెట్టుకున్న కళ్ళజోడు వేరే రకం కనుక కనిపించలేదు, అది వేరే సంగతి. ఇప్పుడు అధికారం మారింది. ఇప్పటి వరకు అధికారం చలాయించిన వాళ్ళు పక్కకు జరిగారు, కొత్త వాళ్ళు రంగంలోకి వచ్చారు. ఎన్నికల కోసం అంతా కోట్లకు కోట్లు ఖర్చు చేశారు. అందువల్ల ఆకలి మామూలుగా ఉండదు. అందుకే డబ్బు వచ్చే దందాల మీద దృష్టి పెట్టేశారు. ఇక్కడ ధీమా ఏంటంటే మీడియా అంతా తమదే కదా, ఏమీ రాయరు అని. ఇక సోషల్ మీడియాలోని తెలుగుదేశం హ్యాండిల్స్ అన్నీ ఇప్పటికీ జగన్ను తిట్టడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి. 5 ఏళ్ళు అధికార పక్షాన్ని తిట్టాయి, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఖాళీగా ఉండలేరు, అలా అని తిట్టలేరు. అందుకే జగన్నే తిడుతూ కాలక్షేపం చేస్తున్నాయి ఈ హ్యాండిల్స్ అన్నీ. అందువల్ల ఇక తమకు అడ్డేముంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలేమో. ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచింది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ దందాలు చేస్తున్నారో శాంపిల్గా ఓ వార్త అందించింది. వైసీపీ జనాల అవలక్షణాలు అన్నీ జస్ట్ రుచి చూపించారు. ఇది ఎందుకు చేశారు? దీని వెనుక మీడియా నిజాయితీ ఉందా? తెలుగుదేశం మీద అలక ఉందా? ఇదిలా కొనసాగుతుందా? పురిట్లోనే ముగుస్తుందా అన్నది క్వశ్చన్ కాదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు సాక్షి చూస్తోందన్న భయం పెట్టుకోనక్కర్లేదు, కానీ జ్యోతి చూస్తోందన్న భయం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం అనుకూలంగా ఉంటుందని పేరు పడిన జ్యోతి ఈ విషయం చెప్పినప్పుడు జనం నమ్ముతారు కదా, అక్కడ భయపడాలి. నిజానికి సాక్షి మీడియా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండడం బెటర్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇది తప్పు అది తప్పు అని చెబుతూ పోతే ఎవరు నమ్మరు, పైగా అసూయ అనుకుంటారు. అదే కనుక తెలుగుదేశం పార్టీ అంటే అభిమానించే మీడియా చేస్తే జనాలకు ఎలా కన్వే కావాలో అలా కన్వే అవుతుంది.